ముస్లింలకి వక్ఫ్ బోర్డు అనేటువంటిది ఎందుకు అవసరం ఉంది అంటే, ముస్లింలకు సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులని ప్రభుత్వం తరపున కాపాడేది వక్ఫ్ బోర్డు. కానీ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి తాబేదారులు వాటికి హెడ్స్గా రావడం, రాజకీయ నాయకులే అందుకు నాయకులుగా ఉండటం, వాళ్ళ కళ్ళెదురుగుండా భూములు కనబడుతూ ఉండటం, దాంతో ఆ భూములను ఏం చేస్తుంటారు, లీజుల పేరుతోనో మరొక పేరుతోనో వాళ్ళ వాళ్ళ బంధువులకి వాళ్ళకి అమ్మేయడం ఇట్లాంటివి చేస్తున్నారు. దాంట్లో అసలు ఏ భూమి ఎవరిది, ఎవరి పేరు నుండి, ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు ఇది అడిగితే సమాధానం ఎవడూ చెప్పడం. ఆఫీసర్లు ఉండరు, ఉన్నటువంటి చైర్మన్ వీళ్ళేమో నువ్వెవడరు అడగడానికి అంటారు, రచ్చ నడిచిపోతుంది. ముస్లింల ఆస్తిని ముస్లింలే కబ్జా చేస్తుంటారు. దేవాదాయ శాఖ భూముల్ని వేరే మతం వాడు ఎవడానికి కబ్జా చేస్తున్నాడా, హిందూ మతం వాళ్ళే కబ్జా చేస్తున్నారు. పంట పండించి ఇవ్వండరా నాయన అంటే నిదానంగా వాడు కబ్జా చేసేసుకుంటుంటాడు. అట్లాగే అక్కడ కూడా జరుగుతున్నది. అయితే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్లో ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, వరుసగా రెండోసారి గెలుచుకొచ్చింది. ఆ ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో కీలకమైనటువంటి ప్రొవిజన్ తీసుకొస్తుంది. ఏంటంటే సమాచార హక్కు చట్టం కిందకి తీసుకురాబోతుంది. అప్పుడు ఆర్టీఐ యాక్ట్ కింద ఈ భూమి ఈ ఏడాదిలో ఎవరెవరికి కేటాయించారు, ఎందుకు కేటాయించారని వక్ఫ్ను అడిగితే వక్ఫ్ బోర్డు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్తే లోపం ఏంటి, వాస్తవం ఏంటి అనేది తెలిసిపోతుంది. అది ఇప్పుడు అక్కడ ఇచ్చినటువంటి అతిపెద్ద నజరానా.